అందరికీ నమస్కారం. గౌరవనీయులైన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారైన పెద్దలు నారాయణ స్వామి గారు ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి మాట్లాడుతున్న అగౌరవ అసభ్య మాటలు మీరు అందరూ చూసే ఉంటారు. అయ్యా నారాయణ స్వామి గారు, నా తండ్రి వయసు ఉంటుంది, మీకు ఒక గౌరవమైన కుటుంబంలోంచి వచ్చాము, ఒక క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నాం కాబట్టి మీకు ఇంకా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం. మీరా ఈరోజు చావు పుట్టుకల గురించి మాట్లాడేది? మాట్లాడితే మీ వైఎస్ఆర్పి పార్టీ నాయకులకి చావులు, చంపించడాలు, మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం తప్పితే కనీసం రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం రాదు కదా? ఏంటండి మీరు మాట్లాడుతున్నారు? ఈ రోజు అధికారం కోసం కుటుంబాన్ని బలి చేసే వైఎస్ఆర్ సిపి జగన్ రెడ్డి పార్టీలో ఉన్న మీరే కుటుంబాల గురించి మాట్లాడాలండి. తండ్రి మృతదేహాన్ని ఎదురుగా పెట్టుకొని నాకు ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టించిన జగన్ రెడ్డి గారి కన్నా ఇక్కడ ఎవరు దిగజారలేదు. ఆ రోజు ఆయన తల్లి విజయలక్ష్మి గారు, నాయనా ఇలాంటి పనులు చేయకూడదు, ముందు నీ తండ్రికి చేయాల్సిన అంత్యక్రియల కార్యక్రమాలు చూడు అంటే ఈ రోజు జగన్ రెడ్డి మహిళల గురించి మర్యాదగానే మాట్లాడేవాడేమో. కనీసం తండ్రి చావు గురించి ప్రశ్నించలేని భారతీ రెడ్డి గారు ఉన్న పార్టీలో ఈరోజు మీరున్నారు. మీరా ఈరోజు చావుల గురించి మాట్లాడుతున్నారు? తన భర్త జైల్లో ఉంటే నెల రోజులుగా రాజమండ్రి నుంచి కదలకుండా భర్త యోగక్షేమాల గురించి బాధపడుతున్న భువనేశ్వరమ్మ గురించి మీరు మాట్లాడిన మాటలేంటి? ఎవరికండి ఈరోజు పదవీకాంక్ష? లోకేష్ గారికా? తండ్రి గురించి ఈరోజు యువగల నాకు ఢిల్లీ రాజమండ్రి, ఢిల్లీ రాజమండ్రి ఒక తండ్రికి, తల్లికి, కుటుంబానికి, రాష్ట్రానికి అండగా నిల్చుంటూ పరిగెడుతున్న మా యువనాయకుడి గురించి మీరు మాట్లాడుతున్న మాటలేంటి? పదవీకాంక్ష అంటే మృతదేహాన్ని ముందు పెట్టుకుని సంతకాలు తీసుకున్న వ్యక్తినండి పదవీకాంక్ష అంటారు. అంతేగాని కుటుంబానికి, రాష్ట్రానికి, పార్టీకి, కార్యకర్తలకి, శ్రేణునికి అండగా నిలబడే మా నాయకుడి కాదు పదవీకాంక్ష. ఢిల్లీకి కప్పం కడుతూ 38 కేసుల్లో 10 సంవత్సరాలుగా బెయిల్ ని ఎక్స్టెండ్ చేసుకుంటున్న వాళ్ళు నేరస్తులు. వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు, అలాంటి పార్టీలో మీరున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు అప్రజాస్వామికం అని రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచంలోని న్యాయం తెలిసిన ప్రతి ఒక్కడు నమ్ముతున్నాడు. మీరు బయట ఉన్న మీరు, మీ నాయకులు కూడా ఇంకా నేరస్తులే అని నమ్ముకుంటున్నారు. దయచేసి మీ మాటలు మర్యాదగా రానివ్వండి, మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం బెటరు. మీ వయసుకి ఇంకా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం. రేపు ఉదయం ఓడిపోబోయే వైఎస్ఆర్ సిపిలోని మీ పదవుల గురించో, రేపు ఉదయం వస్తాయో రోజని తెలియని మీ ఎమ్మెల్యే టికెట్ల గురించో నోరు జారితే మీ ఇంటి వ్యవహారాలు కూడా బయటికి రావాల్సి వస్తాయండి నారాయణ స్వామి గారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగుదేశం ఆడపడుచుకి ఒకటే కోరుకుంటున్నాను, ఇక మన సహనం, మన ఓపిక కూడా అయిపోతుంది. కుక్క కాటికి చెప్పు దెబ్బ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఈ రోజు మన అధినేత కుటుంబం గురించి తప్పుడుగా మాట్లాడుతున్న ఈ నారాయణ స్వామి గారి గురించి ప్రతి ఒక్క తెలుగు మహిళ మీ మీ స్టైల్లో స్పందించి మీ ప్రతిస్పందనని మీ వీడియోని సోషల్ మీడియాలో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈయన గారి భాగవతం రాష్ట్రం అంతా తెలుస్తుంది. సిగ్గులేదా అండి మీకు నారాయణ స్వామి గారు? ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ పార్టీలో మిమ్మల్ని ఎన్నిసార్లు అవమానాలు చేసి కింద కూర్చోబెట్టారో మేము అందరం చూసాము. ఈ రోజు మీరు జనాల్లోకి వెళ్తే మిమ్మల్ని ఎలా ప్రశ్నించి చీకొడుతున్నారో కూడా ఈరోజు గ్రౌండ్ లెవెల్ లో మేము అందరం చూస్తున్నాం. ఈ రోజు మీరు కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. కుటుంబం అనేది, కుటుంబం విలువలు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని తల్లిని, చెల్లిని పక్క రాష్ట్రాల్లో ఉపయోగించుకొని పడేసిన జగన్ రెడ్డి గారి కుటుంబం లాంటిది కాదు ఈ రోజు ఇక్కడ నందమూరి కుటుంబాలు. పెద్ద ఆయన ఫోటో లేకుండా మీరు పోటీ చేస్తారన్నారు. పెద్ద ఆయన పార్టీని స్థాపిస్తే పార్టీని ఊపిరి పోసి తీసుకెళ్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరు మాకు దేవుళ్లే. అంతేగాని ఈ రోజు తండ్రి ఫోటో పెట్టుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి రేపు ఎలా ఓడిపోబోతున్నాడో మీరు ఒకసారి గమనించుకుంటే బాగుంటుంది. దయచేసి రాజకీయాలు రాజకీయాల్లా చేయండి, మహిళల గురించి అసభ్యంగా మాట్లాడితే మాత్రం గ్రౌండ్ లెవెల్లో బయటికి రాలేని విధంగా ప్రతి తెలుగు మహిళ మీకు బుద్ధి చెప్తారు. ఇట్లు మీ సోదరి గౌతమ్ శిరీష.